Okay friends, coming to the point. Mana ippudu how to protect our heart. Manaki devudu ichinatuvanti goppa nidhi gunde. Aa gundelo enno man heart is like a ocean. సప్త సముద్రాల కలయిక అయినటువంటి ఒక డీప్ ఓషన్ని ఎలా కాపాడుకోవాలి. ఇది పవర్ సింబల్. చోకురే 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 అని పవర్ సింబల్. సరే, ముందుగా ఒక ముందు మాట, అదేంటంటే శని త్రయోదశి అయిన ఈరోజు మనం ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి, సపోజ్ ఒక ఉంగరము, వాచ్, చిన్న చెయ్యి, ఆర్ చెప్పులు, ఏదైనా బయట ఆరేసిన చీర, ఆరు మనమే అదిలంగా దాచుకున్నటువంటి గొప్ప విషయం, మనమే ఎంతో జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసి దాచుకున్నటువంటి ఒక మ్యాటర్, ఆరు డబ్బు, క్యాష్, గోల్డ్, వాల్యుయబుల్స్, ఎక్స్పెన్సివ్ థింగ్స్ పోవాలని నేను అనట్లేదు. పోవాలని ఎవరు కోరుకోరు. నోబడీ విల్ విష్ దట్ వీ షుడ్ లూజ్ సంథింగ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్. అలాంటిది ఏదైనా పోయిందనుకోండి, సేన వదిలిపోయింది, దరిద్రం వదిలిపోయింది, శేద్రం వదిలిపోయింది, ఆ దరిద్రపు వెధవ, ఆ ముష్టి వెధవ, ఆ బజారు వెధవ, కర్రోడు, దరిద్రుడు, వాడి శవం వెళ్ళిపోను, వాడి పెళ్ళాం పిల్లలు శవాలు వెళ్ళిపోను, ఆ సూర్య, అరుముఖం, శ్రావణి అండ్ వాళ్ళ పేరెంట్స్ శవాలు వెళ్ళిపోయి, సూర్య శవం, అరుముఖం శవం, శ్రావణి శవం అండ్ వాళ్ళ పేరెంట్స్ శవాలు వెళ్ళి, శివ, వెంకట్, సాయి, ఆదిత్య, అమృత్ శవాలు వెళ్ళాలి, వాళ్ళ రక్తంతో భూమి తడవాలి అండ్ సాయి ఆదిత్య అమృత్ శవాలతో పాటు శివ వెంకట్ శవాలు వెళ్ళాలి అర్జెంట్లీ ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ. అలా మనకున్నటువంటి దోషాలు పోయి, శని వదిలిపోయి, దరిద్రం వదిలిపోయి, శీద్రం వదిలిపోయిందని అర్థం. మనం ఏమన్నా పోగొట్టుకుంటే, ఇందాక నేను పదిలంగా దాచుకున్న ఒక వాల్యుయబుల్ వస్తువు, చాలా ఎక్స్పెన్సివ్ పెన్, అది ఆ పెన్ మీద వాచ్ కూడా ఉంటుంది, ఆ పెన్ మీద వాచ్ ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్ పెన్. ఆ పెన్ని ఎవరో దొంగతనం చేశారు. సరే, దరిద్రపు దొంగలు ఎప్పుడూ ఉంటారు, దొంగ ముండా కొడుకులు ఎప్పుడూ ఉంటారు. మా ఇంట్లో March 1, 2015 నాడు దొంగతనం చేసిన వాళ్ళ శవాలు వెళ్ళి, నా వస్తువులు, మా కూతురి వస్తువులు ఎవరెవరు తీసుకున్నా కూడా అందరూ ఎంటైర్ కరెంట్ పీపుల్, కరెంట్ ఉన్నవాళ్ళు బూడిదైపోతారు ఇహపరాలు. సరే, కమింగ్ టు ద పాయింట్, హౌ టు ప్రొటెక్ట్ అవర్ హార్ట్. నా శని వదిలిపోయింది, దరిద్రం వదిలిపోయింది, శీద్రం వదిలిపోయింది అని ఆనందిస్తూ, నా శని, దరిద్రం, శీద్రం మొదనష్టం పోయినందుకు సంతోషిస్తూ, నా ఫైనాన్షియల్ లాసెస్ అన్నీ కూడా ఇక పోయి, ఆల్ ఫైనాన్షియల్ లాసెస్ పోయి, హెల్త్ లాస్ కూడా పోయి, అన్నీ సర్వదోషాలు పోయి, మాకున్నటువంటి సర్వదరిద్రాలు పోయి, ఈ శని త్రయోదశి నాడు నా శని వదిలిపోయి హాయిగా, కళ్యాణంగా, కోదండంగా, సంతోషంగా, వైభవంగా ఉంటాను, ఎప్పుడు ఆరోగ్యంగా. ఇలా నా శత్రువుల్ని నరికి చంపి కాల్చి మసుగుడిది చేసి, నాకు గుండెలో వేదన, భారం, ఆర్ పెయిన్, గ్రీఫ్, డిస్ట్రెస్, ఒక మనేద, మనోవ్యధ, ఆర్ బెంగ, ఇవన్నీ కూడా లేకుండా చేసినటువంటి ఆ యొక్క శని భగవానుణ్ణి ప్రార్థిస్తూ, ఆ తల్లి సరస్వతిని ఆశీర్వాదం కోరుకుంటూ, ఈ సింబల్ డాక్టర్ ఉసూయి గారి సింబల్, జాపనీస్ రేకి సింబల్, పవర్ సింబల్, శక్తి సింబల్, మహాశక్తి సింబల్. చోకురే చోకురే చోకురే, ఈ చోకురే సింబల్ సరిగ్గా చూడండి, ఈ చోకురే సింబల్ మనం హ్యాండ్ మీద రాసుకొని, ఆ హ్యాండ్ని గుండె మీద పెట్టుకొని, నీ గుండె మీద చేయేసి నిబ్బరంగా చెప్పు అంటారు కదా, అలా నిబ్బరంగా చోకురే 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 మనం మన ఇష్టదైవాన్ని కూడా తలుచుకుంటూ చోకురే 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 ఎంతసేపు వీలైతే అంతసేపు మనం హార్ట్కి రేఖ ఇచ్చుకోవాలి. మనకి హార్టే ఒక గొప్ప శక్తి. సో మన గుండె నిబ్బరంగా ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, గుండెకి ఏమాత్రం అలసిపోకుండా, చెదరిపోకుండా, ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎలాంటి బాధలు కష్టాలు వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా గుండె ధైర్యం పోకూడదు అని ఆ తల్లిని వేడుకుంటూ, సంక్రాంతి లక్ష్మిని ఆశీర్వాదం కోరుకుంటూ,
గుండెకి హార్ట్కి రేకి చాలా ఎక్కువగా ఎంత వీలైతే అంత మార్నింగ్ ఆర్ ఈవినింగ్ సన్ రైజ్ సన్సెట్ టైంలో హార్ట్కి చోకురే చోకురే అని రేకి ఇవ్వడం చాలా చాలా సమంజసం, ఎంతో ఆరోగ్యకరం కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్.